పరిశీలన చేస్తుండగా ఆ స్థలానికి సంబంధం లేనటువంటి కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చేసి వాళ్ళ మీద దురుసుగా ప్రవర్తించి గొడవకు దిగారు. అయితే ఆ గొడవని అధికారులు సర్దుమని చెప్పి పంపించేసిన తర్వాత రమణ ద్విచక్ర వాహనం పైన నెల్లూరుకి వస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు సంబంధం లేనటువంటి వేరే కులస్థులైనటువంటి వాళ్ళు కులం పేరుతో రమణాన్ని దూషిస్తూ పైన వ్యక్తి పైన దాడి చేయడం అనేటటువంటిది అత్యంత హేయమైనటువంటి చర్యగా డివైఎఫ్ జిల్లా కమిటీ భావిస్తుంది, దాన్ని ఖండిస్తుంది. ఇప్పటికీ కూడా సమాజం స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయినటువంటి ఈ సందర్భంలో కూడా ఇప్పటికీ కులం పేరుతో దూషించడం అనేటటువంటిది అత్యంత దారుణమైనటువంటి ఘటన అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కులం పేరుతో దూషించినటువంటి వ్యక్తులపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి కంప్లైంట్ని నమోదు చేసినటువంటి పోలీసులు తిరిగి కౌంటర్ కేసుగా మా మీద కూడా రమణ మీద కూడా కేసుని పెట్టడం అనేటటువంటిది దారుణమైనటువంటి విషయం. ఓలే వచ్చి దాడి చేసిన తిరిగి మళ్ళా కేసు పెట్టారు. అయితే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత వెంటనే వాళ్ళని ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఈరోజు దాడి చేసినటువంటి వేరే కులస్తుల్ని కులం పేరుతో దూషించినా కానీ ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడం అనేటటువంటిది అత్యంత దారుణం. కాబట్టి వెంటనే దాడి చేసినటువంటి బయలుపోయిన సురేష్, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు 9 మంది వరకు రాడ్లు అదేవిధంగా కర్రలతో దాడి చేసేదానికి ప్రయత్నించారు. వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. కులం పేరుతో దూషించినటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ దళితులపైన దాడులు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి వాటిని కూడా ఖండించకపోతే మరింతగా రెచ్చిపోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పటికైనా తగిన బాధ్యతలపైన చర్యలు తీసుకొని దళితులకు సరైనటువంటి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీగా మేము కోరుతా ఉన్నాం. ఏదైతే ఇప్పుడు సమస్య ఉందో అది మన డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ ఎంఈ రమణ అక్కడ ఉన్న స్థానిక సమస్య మీద నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేకి ఆ సమస్య గురించి వివరించడానికి ఒక నలుగురిని తీసుకుని పోయి మాట్లాడటం జరిగింది. అది పాత కక్షలు ఆ ఊరిలో పాత కక్షలు పెట్టుకొని ఇతరులు దాని మీద దాడి చేయడానికి పోవడం చాలా దురదృష్టకరం. వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని, అలాగే అతనికి అనరాని మాటలన్నీ అని ఎస్సీ ఎస్టీ అని తిట్టి అతని మీద దుర్భాషలాడడం చాలా దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలా, లేకుంటే దీని మీద డివైఎఫ్ఐగా మేము ఉద్యమం చేయాల్సి వస్తుంది.